వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో ఆహార భద్రత పథకంపై ఎఫ్ఐజి క్షేత్ర దినోత్సవ సమావేశం ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా ఫ్యాపిలి పట్టణంలో 2021 జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా మండలి చైర్మన్ శ్రీ మెట్టు వెంకటేశ్వర రెడ్డి, జెడ్పీటీసి బోరెడ్డి, శ్రీరామ్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి, వ్యవసాయ అధికారి షేక్ షావలి మాట్లాడుతూ తక్కువ వడ్డీతో అధిక దిగుబడి పొందడంపై అవగాహన కల్పించాడు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించాడు. రైతులకు ఉపయోగపడేలా సలహాలు సూచనలు ఇచ్చారు. వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణనందు జాతీయ ఆహార భద్రత పథకంపై కరోనా నియమాలను పాటిస్తూ ఎఫ్ఐజి క్షేత్ర దినోత్సవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ ఆహార భద్రత పథకం కింద ఎఫ్ఐజి గ్రూపు సభ్యులకు వ్యవసాయ యంత్రీకరణ కింద 50% రాయితీతో కార్పోలిన్ పవర్ స్ప్రేయర్ అందజేసినట్లు వ్యవసాయ అధికారి పేక్షావాలి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డోన్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నేరుడు బర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఫ్యాపిలి మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులు మరియు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు బెన్నిరాజు, పద్మప్రియ, వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఒకే గ్రామానికి చెందిన రైతులై ఉండి తర్వాత ఒకే పంటకు వేసిన గ్రూప్ అంటే రైతులు, అంటే వేరుశనగ తీసుకుంటే వేరుశనగ వేసి ఉండాల, కందులు వేసి ఉంటే కందులు వేసి ఉండాల, తర్వాత కొర్ర ఉంటే కొర్ర, ఇట్లా మనకు ఒకే క్రాప్ వేసిన రైతుల్ని గ్రూప్గా చేసి 15 మందిని వాటిని మా విఏలు ఏం చేస్తారంటే రైతు భరోసా కేంద్రంలో వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుని వాళ్ళ ద్వారా ఒక గ్రూపుకి కన్వీనరు కన్వీనర్లు ఏర్పాటు చేసి మనం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ ప్రాసెస్ ఇది మన రైతు భరోసా కేంద్రం లెవెల్లో జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఈ గ్రూప్కి ఇక్కడ మీటింగ్కి మొత్తం ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఇది మనం ఇంట్రడ్యూస్ చేద్దామని ఫస్ట్ చెప్పడం. తర్వాత వచ్చేసి మనకు మెయిన్గా ఈ ఎఫ్ఐజి గ్రూప్కి అధ్యక్షత వహించినటువంటి గ్రామ సర్పంచ్ గారు చెవిటి లక్ష్మీదేవమ్మ గారికి నమస్కారం. మళ్ళీ ఉప సర్పంచ్ గారికి భువనేశ్వర రెడ్డి గారికి నమస్కారం. అంటే మన వ్యవసాయ సలహా మండలి చైర్మన్ అయినటువంటి మెట్టు వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్కారం అండి. తర్వాత మన జెడ్పీటీసీ గారు బోరెడ్డి శ్రీరామరెడ్డి గారికి నమస్కారం. తర్వాత వచ్చేసి మన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జన సెక్రటరీ గారికి నమస్కారం. తర్వాత ఇక్కడికి చేసిన మన వ్యవసాయ సలహా మండలి సభ్యులకు, రైతు సోదరులకు మరియు పత్రికా విలేకరులకు అందరూ వ్యవసాయ శాఖ తరఫున నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మనం ఈ ఎఫ్ఐజి గ్రూప్ గురించి ఇంట్రొడక్షన్ చెప్పడం జరిగింది, మన పెద్దలు ఉన్నారు కాబట్టి. తర్వాత ఈ గ్రూపు ఎట్లా చేయాలా ఎట్లా అనేది మెయిన్గా చూద్దామండి. ఈనాటి కార్యక్రమం జాతీయ ఆహార భద్రత పథకం కార్యక్రమానికి ఫ్యాబిలీ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైన చెవిటి లక్ష్మీదేవి గారికి, గౌరవనీయులు జెడ్పీటీసి శ్రీ బోరెడ్డి శ్రీరామరెడ్డి గారికి, గ్రామ ఉప సర్పంచ్ గడ్డ భువనేశ్వర రెడ్డి గారికి, ఫ్యాబిలీ ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ సెక్షన్ల గారికి, డోర్ మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన వ్యవసాయ సలహా మండలి సభ్యులకు, గ్రామ రైతులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన సీఎం గారు రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతులు ఇబ్బంది పడకుండా ఈ ఆహార పథకాల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా పోకుండా ఎఫ్ఐజి గ్రూపులని ఇందాకనే ఏవో గారు చెప్పారు, ఫార్మర్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్. ఇప్పుడు 43 రైతు భరోసాలో మన ఫ్యామిలీ మండల పరిధిలో ఉన్నాయి. ఈ 43 రైతు భరోసాల్లో రెండు కాదు, రైతుల ఇంట్రెస్ట్ ఉంటే ఏవో గారితో ఎడి గారితో చర్చించి ప్రభుత్వం ద్వారా ఆర్థిక శాఖ మంత్రి గౌరవనీయులు బుగ్గన నరేందర్ సార్ గారికి తెలియజేసి ఎన్ని గ్రూపులైనా ఫ్యామిలీ మండలంలో చేయండి, దానికి మా వ్యవసాయ సలహా మండలి బోర్డు గౌరవనీయులు మా జెడ్పీటీసీ గారు అందరి సహకారాలతో మన రైతులు ఇబ్బంది లేకుండా ముందుకు ఈ పేపల్ మండలం తీసుకుపోదాం. ఎందుకంటే మన మండలం మన తాలూకాలో బేతం జిల్లాలో మైన్స్ ఉన్నాయి, డోన్లో మైన్స్ ఉన్నాయి. అరకర పంట పండితేనే మన రైతాంగం తినాలి, కాబట్టి ఇరిగేషన్ ల్యాండ్ లేవు, ఏం లేవు. ఇలాంటి మండలంకి రైతుల కోసం మన ప్రభుత్వం ముందుకొస్తుంది కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలు రైతుకు ఏది వస్తే మన మండలానికి, మన తాలూకాలలో మన మండలానికే మంత్రి గారి ద్వారా
తీసుకురావడానికి నా కృషి ఉంటుంది, మా సభ్యుల కృషి, మా యువగారు మన యువగారు కృషి అంతా ఉంటుంది. కావున ఈ పథకం సద్వినియోగంగా గతంలో పాలకులు జన్మ కమిటీ వాళ్ళు కమిటీలో ఎవరైతే రికమెండ్ చేసినారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో. ఈరోజు మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు, మన ముఖ్యమంత్రి వారు రైతుల కోసమే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా మన ముఖ్యమంత్రి గారు ఆదుకునేందుకు రెడీ ఉన్నారు, మన మంత్రి గారు ఉన్నారు. కావున మీరందరూ గ్రూపులు, మన వ్యవసాయ సల మండలి సభ్యులు కానీ, మన గ్రామాల లెవెల్లో ఉన్న అడ్వైజరీ బోర్డు సభ్యులు కానీ, మన ఏఈఓలు, ఎంపీఓలు, మీరందరూ రైతు భరోసా విహెచ్ఏ విఏలు, కొద్ది రైతులు, ఎందుకంటే రైతులకు కొద్దిమందికి తెలియదు సంక్షేమ పథకాలు ఏమొస్తున్నాయి, ఏమి నుంచి ప్రభుత్వం నుంచి అని కొద్దిగా తెలియపరిచి అవగాహన చేసి ఒక చిన్న మీటింగ్, పెద్ద మంది లేకుండా 10 మంది 20 మంది రైతులతో మన గ్రామాల్లో మన రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, లేకుంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, పెట్టుకొని ఇట్లా ఎఫ్ఐజి గ్రూపులు పెట్టుకుంటేనే మనకు సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. ఈ సంక్షేమ పథకాల ద్వారా పవర్ స్పేర్లు కానీ, తాత్పల్యం పట్టాలు కానీ, యంత్రాలు కానీ ఏమన్నా వస్తాయని చెప్పి మీరు రైతులకు తెలియపరిచి, ముఖ్యంగా మనం ఎవరైతే మనం వ్యవసాయ సలహా సభ్యులు ఇండస్ట్రీ మరియు డిప్యూటీ శ్రీరామరెడ్డి గారు, మరియు ప్యాప్లీ సర్పంచ్ అయినటువంటి లక్ష్మీ అమ్మ గారు, అగ్రికల్చర్ శిక్షావళి గారు, చంద్రశేఖర్ రెడ్డి, ఇక్కడికి వచ్చిన రైతులు మరియు అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జాతీయ ఆహార భద్రత పథకాన్ని ప్రతి పథకము దాని గురించి ప్రతి ఊరిలో మనకు ఆల్రెడీ ఒక్కొక్క రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఇక్కడికి వచ్చిన రైతులు అక్కడికి పోయి దీని గురించి తెలియజేయడము. ఇంతకుముందు గతంలో ఎట్లుండంటే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నప్పుడు అగ్రికల్చర్ ఆఫీస్తోనే అన్నీ ఏ పంటలు కావాలన్నా దీని లిమిటెడ్ ఉండే, అంటే ఒక 100 200 వచ్చి ఇవ్వడం ముందు వస్తే వాళ్ళకు అసలు లేకోకుండా. ఇప్పుడు 2500 మందికి ఒక రైతు భరోసా కేంద్రం ఉంది కాబట్టి ఈ రైతు భరోసా కేంద్రంలో ఎవరు నమోదు చేసుకోవడం అని అంటే అట్లా లేకోకుండా ఒక 20 మంది 30 మంది రైతులు ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ఒక్కొక్క అట్లాంటి గ్రూపులకు ఆ గ్రూపులలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపులలో వాళ్ళ పంటలు వేసుకోవడం వల్లనే ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన పరికరాలు గిరికరాలు ఏమైనా కానీ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఎన్ని కావాల్సి అన్నీ అన్నీ అంటే ఆ రైతు భరోసా కేంద్రం ఇక్కడికి వచ్చి సార్కు వాళ్ళకు రికమెండ్ చేయడం వల్ల ఇక్కడి నుంచి మళ్ళీ జిల్లాకు పోవడము, జిల్లా నుంచి స్టేట్కి పోవడం, ఎన్ని కావాల్సి అన్నీ మనకి ఎన్ని కావాలంటే 300 మంది రైతులకు పట్టాలు, 46 మందికి పేర్లు పథకం, ఈ పథకం ద్వారా మనకు రైతులకు లభ్యమైనవి. మల్లాతూరి ఇదే 23 సచివాలయాలు మన మండలంలో ఉన్నాయి. అవి 46 గ్రూపులుగానే ఏర్పడింది, దానికంటే ఎక్కువ గ్రూపులను తయారు చేపించి మన ఏవో గారు అత్యధిక మంది రైతులకి ఈ పథకం ఉపయోగపడేటట్లు ఆశిస్తున్నాను. ముఖ్యంగా జన్మభూమి కంపెనీలు అనేది పైన గవర్నమెంట్ ఉన్నట్టు వాళ్ళకి ఎవరు కావాల్సిన వారికి పథకాలు పథకానికి అవసరమైన కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫిక్స్ చేసుకుని వాళ్ళకు మాత్రమే ఈ గవర్నమెంట్ పథకాలు అమలైతేట్లు పైన గవర్నమెంట్ చూశారు. ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి ప్రజల వద్దకు పాలనని సచివాలయాలని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి రైతు ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాన్ని చేరవేస్తున్నారు. తొందరలోనే మనకు రైతు భరోసా అమౌంట్ కూడా మేలో పడుతుందని మన ఏవో గారు కూడా చెప్తున్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని రైతులను ఆశిస్తున్నారు. మల్లాతూరి రబీలో తర్వాత ఎందుకంటే ఇప్పుడు మనకు మన చైర్మన్ గారు, మన డిప్యూటీ గారు, మన ఉప సర్పంచ్ గారు, తర్వాత గ్రామ రైతులు కానీ మనకు ఏ స్కీమ్ వచ్చినా ముందుగా మేము యాపిల్ మండలం రైతులకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే విఏలు కానీ వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి వాలంటీర్లకు కానీ మేమందరికీ గ్రూప్ చేసినాము. ఒక వాలంటీర్లు 360 మంది ఉంటే దాదాపు 300 మందికి గ్రూప్ చేయడం జరిగింది. నేను ఆ గ్రూప్లో ప్రతి స్కీము ఎప్పుడే పోస్ట్ చేస్తాం, వాట్సాప్లో పెట్టేస్తే ఇమీడియట్గా కనీసం 10 మంది వాలంటీర్. నెక్స్ట్ ఎవరు? రమేష్. రమేష్ రండి. రమేష్
ఇంకా ఎట్లా జరగానా ఇంకా జరగాలి ఇది మనం 9,750 కట్టాలన్నా మామూలు ఫుల్ ఖర్చు అయితే 19,500 ఉంది. సబ్సిడీ 50% పోతుంది, 50% రైతు కట్టాలి. ఇంకా మీరు జరగాలి జరిగింది కొద్దిగా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.